నేను మహిళలకు ఇబ్బంది పెట్టినట్టుగా ఎక్కడైనా సరే ఓకే మా కొడాలి నాన్నగారికి ఎర్రగడ్డ తీసుకెళ్లి జాయిన్ చేయకపోతే మనకు చాలా ప్రమాదం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఇష్టం వచ్చినట్టుగా అధ్యక్ష వెళ్ళలేకపోతున్నాం. నేను ఎప్పుడు తప్పు మాట్లాడలేదు, గట్టిగా మాట్లాడతాను కానీ ఎప్పుడు అన్పార్లమెంట్ మాట్లాడలేదు. మా పలాస శాసనసభ్యుడు మొన్న చంద్రబాబు నాయుడు మీద కొత్తగా అయ్యాడు, ఆయనకి ఏం తెలియడం లేదు, వెనక ముందు ఏం తెలియడం లేదు. కొద్ది రోజుల్లో మీ సంగతి అంతా తెలుస్తుంది. ఇష్టానుసారం అధ్యక్ష నా మీద ఇప్పుడే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అధ్యక్ష ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఓకే నాకేం అభ్యంతరం లేదు, నా మీద ఏమైనా కేసులుంటే మీరు యాక్షన్ తీసుకోండి. నా మీద కేసులుంటే అఫిడవిట్లో పెడతాను, అఫిడవిట్లో పెడితే పెట్టకపోతే అది మీ దగ్గర ఆధారాలు ఉంటే నా మీద ఎలక్షన్ పిటిషన్ వేయండి, తప్పు లేదు. అది ఈరోజు సీఎం గారు ఏంటి మా సొంత కవిత్వం, ఆయన ఒక మాట చెప్పారు దానికి ఎవరు నోటంట విన్నా నా పేరు అధ్యక్ష. నేనేం చేశాను, మీరు చేసిన తప్పులు ఎత్తి చూపడం నాకు, నేను చేసిన తప్ప, నేను అసెంబ్లీలో మాట్లాడటం తప్ప. రైట్ కూర్చోండి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చాలా తప్పు మాట్లాడారు, చాలా తప్పు మాట్లాడారు, చాలా తప్పు మాట్లాడారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చాలా తప్పు మాట్లాడారు. ఆవిడ కూడా అసలు ఎస్టీ కాదు అధ్యక్ష, ఎస్టీ కాకుండా ఎస్టీ సర్టిఫికేట్ మీద ఎమ్మెల్యే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నా గురించి మాట్లాడుతుంది. నేనేమన్నారు అధ్యక్ష, నేనేమన్నారు అధ్యక్ష, నేనేమన్నారు అధ్యక్ష, నేనేమైనా విమర్శలు చేశానా? నా మీద కేసు ఉంటే పెట్టుకోండి, నా మీద మొన్న కూడా కేసు పెట్టారు అధ్యక్ష. ఏంటి వెంకటేష్ నాని, అధ్యక్ష అధ్యక్ష నన్ను ఒక్క నిమిషం నానా, అధ్యక్ష మంత్రి ఇక్కడ, అధ్యక్ష ఒక్క నిమిషం, అధ్యక్ష నన్ను ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్లో చేస్తామని చెప్పాడు అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు. ఆయన్ని ఏమైనా వెటనరీ హాస్పిటల్లో చేరితే మంచిది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష వాళ్ళ నాయకుడు చంద్రబాబు పేరు మీద నేను ముఖ్యమంత్రి గారిని కోరుతాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష ఒక మానసిక వైకల్య కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందని చెప్పి మా శ్రీకాంత్ రెడ్డి గారు చెప్తే విన్నాను అధ్యక్ష. అది అమరావతిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం అని చెప్పి పెట్టి దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని మొట్టమొదటి పేషెంట్ గా ఆయనతో పాటు కొంతమంది పిచ్చెక్కి ఇక్కడ తిరుగుతున్నారు అధ్యక్ష. మార్షల్ను కొడతా, ఆలోచన కొడతా.